ప్రముఖ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డిని పరామర్శించిన నమస్తే తెలంగాణ ఎండి సీఎం కేసీఆర్ సన్నిహితుడు దామోదర్ రావు అనసూర్యమ్మకు నివాళి. ఎస్ఆర్ఎస్పి కాల్వ ఒడ్డు ఇళ్లను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు పునరావాసం కల్పించే వరకు బాధితులకు అండగా ఉంటానని హామీ. నలభై మూడు అంశాలపై పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణకు 1,16 లక్షల రూపాయలు కేటాయింపు. 29వ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్న పూసాల రమేష్. ఆప్షన్ తెలిపి అలాట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు 1-2 రోజుల్లో ప్రకటన వస్తుందన్న డీఈఓ మాధవి. ధర్మారంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం. పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ సంవత్సరం ప్రజల వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నాం డిపిఓ వెల్లడి. పెద్దపల్లి మండలంలో ఇసుక మట్టిని అక్రమంగా తరలిస్తున్న వాహనాలు పట్టుబడితే వాహనాలు సీజ్ చేసి బ్లాక్లో పెడతాం తహసీల్దార్ వెల్లడి.